రండి చెప్పండి. లైవ్ అవును కాకుండా మీరు చెప్పలేము కదా. లైవ్ లైవ్ చేయాలి, లైవ్ కంపల్సరీ చేయాలి. హాయ్ ఫ్రెండ్స్, టుడే ఈజ్ కొండవరం కదా. కొండవరం వచ్చాం, ఇక్కడ వీళ్ళకి పాంప్లెట్స్ మెటీరియల్ అందలేదని చెప్పారు. సో ఐ విల్ కమ్ హియర్. సో నా ఇప్పుడు ఏమో మేము జనసేన తరంగం స్టార్ట్ చేయబోతున్నాం, ఒకసారి చూడొచ్చు. ఇన్వైట్ చెయ్యి, అవసరం లేదు. వింటారా చెప్తే చెప్పండి. ఇది జనసేన తరంగం అండి. సో పార్టీ సిద్ధాంతాలని అని ఆశయాలని చేస్తామని కళ్యాణ్ గారు చెప్పారు. సో మేము అందుకోసం వచ్చామట. దీంట్లో ఏంటంటే మీకు రేషన్ కి బదులని మహిళల ఖాతాలోని 2500 నుంచి 3500 వరకు వేయమని చెప్పారు. ఆ ప్రభుత్వం వచ్చిన తర్వాత వేస్తారు. దీనివల్ల ఏమిటంటే మీకు ఇప్పుడు రేషన్ ఉందా, మీకు రేషన్ కార్డు ఉందా, దాంట్లో ఎలాంటి సరుకులు ఇస్తున్నారు మీకు? రైస్ పప్పులు అంటే బాగానే వస్తున్నాయా? పర్లేదు. సో అది మీరేం అంటే 2500 నుంచి 3500 వరకు ఇస్తారు కదా, అది మీకు నాణ్యమైన మీరు కొనుక్కోవచ్చు. దానికి అంటే మీరు ఎంతైనా కొనుక్కోవచ్చు. అంటే అది కొన్ని 2500 కొనిసుకుంటారో లేకపోతే ఏమో 2000 కొనుక్కుంటారు, ఎప్పటికప్పుడు ఫ్రెష్ గా తెచ్చుకోవచ్చు అన్నమాట. సో అందుకోసం మీ ఖాతాలో వేస్తాయి. స్పెషల్లీ చెప్పాలంటే ఉమెన్ ఖాతాలో, బ్యాంక్ ఖాతాలో వేస్తున్నారు. అండ్ గృహిణులకు ఉచిత గ్యాస్ సిలిండర్ నెలకొక చొప్పున 12,000 రూపీస్ అనుకుంటాం. మీకు గ్యాస్ వస్తుంది ఎంత వస్తుంది మంత్లీ? వేస్తున్నారా? సో 1000. సో అది మీకు ఆదా అయినట్టు కదా. సో 1000 అంటే 12,000 రూపీస్, 12,000 రూపీస్ మీకు ఆదా అయినట్టు. అలా అంతేకాకుండా మహిళలకు 33% రాజకీయ రిజర్వేషన్ ఇస్తుందన్నమాట. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే కదా, రాజకీయ రిజర్వేషన్ కూడా 33% ఇస్తుంది. సో ఇది మనకి అంటే మిగతా కూడా ఉన్నాయి చాలా ఉన్నాయి, అని మీకు సంబంధించింది నేను మీకు చెప్తున్నాను. మెట్లాగే ఇది మీకు ఫోన్ ఉందా? ఈ ఫోన్ నెంబర్కి మీరు మిస్ కాల్ ఇస్తే కళ్యాణ్ గారు ఏమో ఈవినింగ్ మళ్ళీ కాన్ఫరెన్స్ వచ్చిన తర్వాత ఈ నెంబర్ కాల్ చేస్తారు. డైరెక్ట్గా అతనికి మీరు మాట్లాడవచ్చు. అది ఫోన్ ఉందండి, మిస్ కాల్ ఇవ్వండి. సో తీసుకురండి. అవునా? మనకి జాబ్ లో ఆల్రెడీ 5% పోతున్నారు కదా, అది ఏంటంటే ఈ 5% కట్టడం వల్ల జాబ్ కొడతారు. 9010100170 ఒకవేళ అంటే ఒక్కొక్కసారి కాల్ కనెక్ట్ కూడా చేసుకుంటున్నారు వాళ్ళు. సో అందుకోసమని మేము మీరు అది చదువుకుని నచ్చితే నచ్చిందని చెప్పండి, లేకపోతే లేదండి అని చెప్పండి. పర్వాలేదు, అది అంటే జనసేనకు మాత్రం ఓటు వేయండి, అందుకోసం మేము వచ్చాం. మార్పు రావాలని, మీరు మార్పు చూడాలని, సో అందుకే మీకోసం అన్ని గడుపు గడుపు వస్తున్నాం. తప్పకుండా ఓటు వేయండి. థ్యాంక్స్.